చంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాలలో బట్టి ఇక్కడ ఎవరికిచ్చినా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ప్రజల్లో చంద్రబాబు నాయుడు పైన ఉన్న అభిమానం, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమం ఇట్లాంటి మాటలు చెప్తే వెన్నుపోటు పర్సెంట్ అయితే ఒక వర్గం ఆయన మాటని ఒకవేళ వేయకపోవచ్చునేమో ఓట్లు, కాకపోతే మాత్రం లాస్ట్కి వచ్చే వరకు విన్నదే. చేసిన అభివృద్ధి కార్యక్రమాల కింద ఆ క్యాడర్ అంతా కొట్టుకుపోయింది. వ్యతిరేకత అయితే ఏం లేదు, వ్యతిరేకత అయితే అంటూ ఏం లేదు. ఆయన గెలిచిన కూడా అభివృద్ధి కార్యక్రమంలో మాత్రం చేపడుతూనే ఉన్నాడు. ఆయన మొదటి నుంచి కూడా కేయి కుటుంబానికి కోట్ల కుటుంబానికి విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి. అలాంటిది ఆయన ఇక్కడ కర్నూలు జిల్లా అంటే కేయి అనే ఒక పేరుంది టీడీపీ తరఫు నుంచి, ఒక బీసీ నాయకుడిగా మంచి పేరున్నటువంటిది. అలాంటి వ్యక్తికి ఇప్పుడు పోటీగా కోట్ల రావడం పట్ల మీరు ఎట్లా? కోట్ల తెలుగుదేశం పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమంలో చూసే ఆయన పార్టీలోకి వస్తున్నాడు. ఇంకొకటి, వాళ్ళ నియోజకవర్గం వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ నియోజకవర్గం వీళ్ళకు ఉంటుంది. అంటే వీళ్ళు పోటీ చేసే డోన్ కానీ ఆలూరు కానీ వీటి మీద దృష్టి పెట్టినట్టు కనపడుతుంది. ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది కేయి కుటుంబానికి. చెక్ పెట్టడానికి చెక్ పెట్టడానికంటే వాళ్ళు ఖచ్చితంగా మాకు డోన్ నియోజకమే కావాలనుకుంటే వాళ్ళు కేయి వాళ్ళపైన ఆధిపత్యం చెలాయించడానికి వాళ్ళు దాన్ని అడుగుతుండొచ్చు. ఇన్ని రోజులు వాళ్ళు పార్టీ కోసం అభివృద్ధి చేసి లాస్ట్ టైం ఆయన ఓడిపోయినా కూడా నియోజకవర్గంలో ఉంటూ ఆయన మొత్తం క్యాడర్నర్లా ఇది చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళని కాదని కొట్ల వాళ్ళకి ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు అవేకం అనొచ్చు. చంద్రబాబు నాయుడు అవేకం అంటారు, ఎందుకంటే కేయి కుటుంబానికి కాదని వీళ్ళకి చేయడం ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు వీళ్ళపైన ఇంకా నమ్మకం లేకనే వాళ్ళకి ఇచ్చినట్టు. ఆలూరు టికెట్ కూడా కన్ఫర్మ్ అయినట్టుంది కోట్ల సుజాతమ్మకు. సరే, అదే గతంలో వాళ్ళు అక్కడ పోటీ చేసినారు కదా, పోటీ చేసినారు కనుక వాళ్ళకి వీళ్ళు కూడా దాని ఆ టికెట్ గురించి కూడా పెద్దగా ఆలోచించట్లేదు. ఆలూరు నుంచి కూడా ఆలూరుకి ఒకవేళ ఇచ్చినా కూడా వీళ్ళకి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. డోన్ ఇస్తే మాత్రమే ఖచ్చితంగా ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఒకవేళ సుజాత అక్కడ ఆల్రెడీ ఆయన బుగ్గన వైసీపీ నుంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు గతంలో వీళ్ళపైన ఆయన గెలిచినాడు, కొద్ది మ్యాటితో గెలిచినాడు. ఇప్పుడు వీళ్ళని కాదని సుజాత అమ్మకి ఇస్తే అది బాగుండదు కూడా. కానీ ఖచ్చితంగా కేయి వాళ్ళకే ఇవ్వాలి అది డోన్. కర్నూలు ఎంపీ టికెట్ ఒకవేళ కోట్ల విజయభాస్కర్ రెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఇస్తే గెలుస్తారా సార్? గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే ఎంపీ టికెట్ వరకు మాత్రం వీళ్ళు సహకరిస్తారు కూడా, సహకరిస్తారు కూడా చెప్పాడు కూడా మన డిప్యూటీ సీఎం చెప్పాడు కూడా అన్నమాట, సహకరిస్తారు, ఇబ్బంది ఉండదు. ఎమ్మెల్యే సీట్ల దాకా వచ్చే వరకు మాత్రం వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సహకారం అనేది ఉండదు. అవసరమైతే కేవలం పార్టీ నుంచి కూడా బయటకు వెళ్ళిపోతారు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి పార్టీ కోసం ఇన్ని చేసి ఈరోజు పార్టీ కాదని ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి అడిగితేనే చేయడం అంటే 99% చంద్రబాబు నాయుడు అటువంటివి చెయ్యడు. ఎందుకంటే ఆయన మహామేధావి కూడా, చెయ్యడు, ఆయన గెలుస్తాడు ఖచ్చితంగా అభివృద్ధి. ఎందుకంటే వాళ్ళు నమ్మకం కూడా ఉంది, ప్రజలు కూడా వాళ్ళు చేస్తారని నమ్మకం ఉంది, చేస్తారు కూడా. అధికారం అయితే టీడీపీ రావాల, మంచి పనులు చేసినాడు, లేదని లేదు. పది కూడా సమస్య, రోడ్డు సమస్య చూడన ఏం లేదు, అంటే రోడ్డు సమస్య ఒకటి తీరుస్తారు అంతే. వర్షాలు లేనప్పుడు తాగిన సమస్య లేకుండా అన్న, వర్షాలు అన్న మనకి వస్తాయి. ఈసారి మళ్ళీ చంద్రబాబు సీఎం కావాలా, మళ్ళీ సీఎం చంద్రబాబు కావాలా. విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, వ్యవసాయం చేసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి అన్నదండలు ఉండేది ఒక టీడీపీ ప్రభుత్వమే రాష్ట్రంలో. ఎట్లంటే ఎవరి అభిప్రాయం వల్లదన్న, మన అభిప్రాయం మనం టీడీపీకి వేస్తామని చెప్తాము. కొంతమంది వైఎస్ఆర్ంటూ ఎవరు ఇష్టాలు ఉంటాయి, పోరానికి కాదు. మనకి డెవలప్మెంట్ జరగాలంటే చంద్రబాబు రావాలా, చంద్రబాబు రావాలని కెండిడేట్ గెలిచింది కదా చంద్రబాబు వచ్చేది. అది వ్యక్తులు చెప్తే కూడా దానికి ఎవరు పట్టించుకుని చర్య తీసుకోవడం లేదు. అప్లికేషన్ పెట్టడం కమిషనర్కి చెప్పడం జరిగింది, నేను సిపిఎం పార్టీ కార్యకర్తను చెప్పడం జరిగింది. ఇంతవరకు దానికి పెద్ద చర్య తీసుకోలేదు. రెండోది, అజ్ముద్దీన్ నగర్లో స్తంభాలు వాళ్ళు ఉన్నాయి, కంప్లైంట్ చేస్తే కూడా దానికి ఎవరు చర్య తీసుకోవడం లేదు. ఎస్పీ మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, వాళ్ళ దగ్గర పోయి కంప్లైంట్ చేసినారు, వాళ్ళు తీపిస్తానమ్మా అని చెప్పారు, కానీ అది జరగడం లేదు. అవి వాళ్ళు ఉన్నాయి కింద పడి, ఇప్పుడప్పుడు పడినట్టు స్టేజ్లో ఉన్నాయి. ఎమ్మెల్యే గారు చెప్తే కూడా జరగలేదు. దానికి ఇంకా ఎవరు చెప్పాలా మాకు అర్థం కాకుండా ఉంది. ఇంకా కామ్గా ఉండవు, పడినప్పుడు అది జరిగినప్పుడు అప్పుడన్నా చేస్తారు కదా అని కొంచెం నేను ఇంతవరకు మేము రిక్వెస్ట్ చేసుకుంటాము. రిక్వెస్ట్ చేయడానికి ఒక అద్దు ఉంటుంది, పద్ధతి ఉంటుంది. దానికి అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు దానిపైన గమనించాలా వాళ్ళ బాధ్యత. ఎలక్షన్ రాబోతున్నాయి, పరిస్థితులు చాలా తారు మారుతాయి, ఇంకా ఇట్టు ఉంటాయి పరిస్థితులు. రెండోది ఏముంది, హౌసింగ్ బోర్డులో బిల్స్ పెట్టినారు, వాళ్ళకి కూడా బిల్స్ బడ్జెట్ లేదని స్టాప్ చేయలో ఉన్నాయి. అందరు కట్టుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు వచ్చి నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏమన్నా నువ్వు కార్యకర్త కదన్నా, నువ్వు కొద్దిగా ఏమన్నా చేసి చూపించన్నా, ఏమి మా పబ్లిక్ మాకు చర్య తీసుకోండి, మీ బీద వాళ్ళం ఇల్లు పెట్టుబడి పెట్టుకొని ఈ స్టేజ్లో ఉన్నాయి, బిల్స్ రావడం లేదు అని చెప్తున్నారు. వాళ్ళకి మేము సమాధానం చెప్పలేకపోతున్నాము. పోయి హౌసింగ్ బోర్డు ఆఫీస్లో అడిగితే మేము పైకి పంపించినాం బాబు, వస్తాయి బాబు, ఆగండి బాబు అంటున్నారు. వాళ్ళ బాధ్యత మేము పంపించేది ఉంది, పంపించేసాము బిల్స్, రావడం మీకు లేట్ అవుతుంది. ఇంకోటి మునీర్ అహ్మద్ అని బిల్స్ వస్తున్నాయి, వాళ్ళు పంపిస్తున్నారు. మునీర్ అహ్మద్కి సంవత్సరం అయిపోయింది బిల్స్,
పంపిస్తున్నారు రిటర్న్ వస్తున్నాయి బ్యాంకులు పోతున్నాయి వస్తున్నాయి అంటున్నారు ఏ బ్యాంకుల్లో కూడా వాళ్ళ అకౌంట్లోకి పోవడం లేదు ఆ లింకప్ చేయమంటే లింకప్ చేసి పెట్టి కూడా ఇంకా రాలేదు అది పైసలు ఒక వన్ అండ్ హాఫ్ ఒక సంవత్సరం ఇయర్లీ అయిపోయింది పెట్టుబడి పెట్టి 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి బయట నుంచి తీసుకొచ్చి ఆయన బిల్డింగ్ రూఫ్ చేసినాడు గృహప్రవేశం కూడా చేసినాడు అని పంపించేసినారు బిల్ రాలేదు దీనిపైన కొద్దిగా కనకరించి వాళ్ళ సహకారం చేస్తే వాళ్ళ యొక్క దీవెన తీసుకుంటారు గవర్నమెంట్ మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ఇక్కడ అజ్మద్దీన్ కాల్వలు చెప్పిస్తానని చెప్పి అది కూడా చర్య తీసుకోలేదు ఆయన చెప్పిన తర్వాత చెప్పాడు కమిషనర్ పోయిన కమిషనర్ చేయలేదు మరి ఈ కమిషన్ అప్లికేషన్ పెట్టలేదు కానీ వాళ్ళ అప్లికేషన్ పైన దివ్య దృష్టి పెట్టుకుని చూసుకుంటే కనబడుతుంది అంత కంప్లైంట్ ఉంటాయి కదా దానిపై చూసుకున్న వాళ్ళ చర్య ఇప్పుడు టీజీ భరత్ గారు పోటీ చేసిన అంటే గెలిచే అవకాశం ఉందంటారా మీరు దీంట్లో ఏం చెప్పాలని బాబు ఎందుకంటే పబ్లిక్లో ఎవరైతే వర్త్గా పనిచేస్తారో ఆ టైంలో అది వచ్చేస్తుంది బాబు మనం దీంట్లో ఇప్పుడు ఉన్న వ్యక్తులు చేస్తే వాళ్ళ కోఆపరేషన్ అవుతుంది పబ్లిక్లో కోఆపరేషన్ వస్తుంది ఆటోమేటిక్గా ఇంకా ఈ విధంగా ఉంటే యశ్వ మోహన్ రెడ్డి ఇప్పుడు చేసినాడంటే చేసి చూపించేది ఇవ్వాలి కదా చేసి చూపించినదైతే కంప్లైంట్ చేసినాము ఇప్పటి వరకు పట్టించుకోలేదు ఆయన శ్రద్ధ చేస్తే పట్టించుకుంటారు ఎందుకంటే గవర్నమెంట్ రోలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యేగా చేరినందువల్ల రోలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యే ఉండి కూడా పని జరిగిందంటే నాకు ఒక నాకు చెప్పడం కూడా సిగ్గు అవుతుంది మూడు సార్లు చేసినాము వస్తామంటున్నాము ఏం పట్టించుకోవడం లేదు అసలు కాలువలు అయితే ఉరుకు మున్సిపాలిటీ కాలువలే లేవాలి ఎన్నిసార్లు చెప్తే కూడా అసలు ఎవరు పట్టించుకోవడం లేదు ఏం జరగదు 2-3 సార్లు వచ్చి చూసిపోయినారు వాళ్ళు ఏమన్నా రాపిచ్చినారు అన్నతోని రాపిచ్చి కూడా ఏం పట్టించుకోలేదు మళ్ళా కూడా 0110000కి చేసిన ఫోన్ వాళ్ళు కూడా సరే సరే అంటున్నారు ఏం చెప్పాలి చేయడం మేసర్ పని ఏదైనా మనకు ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత ఏమైనా అభివృద్ధి జరిగిందా మీ ప్రాంతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇలాంటి వాళ్ళకి ఏమైనా ఇల్లు రావడం కానీ గ్రేషన్ కానీ పింఛన్లు కానీ ఇట్లాంటివి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీజీ భరత్ పోటీ చేశాను అంటున్నారు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ చెప్పలేము అది చూస్తుంటాము కరెక్ట్ చెప్పలేము ఉండదండి అది వచ్చేంత వరకు మాకు తెలియదు కదా ప్రజల్లో మీరు ఒకరు కాబట్టి మీ అభిప్రాయం ఎట్లా మనకు అది అంత ఐడియా లేదేనా గవర్నమెంట్ పనిచేస్తా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మీకు లాభం వచ్చిందా ఏం లాభం లేదు పనిచేస్తే తిండి లేకుంటే లేదు అంతే గవర్నమెంట్ జిల్లాలో వచ్చిందా గవర్నమెంట్ నాకు ఇంత రూపాయి ఆదాయం లేదు రేషన్ అని వస్తుందా రేషన్ కార్డు అప్పటికిప్పుడు వస్తుందిలే రేషన్ వస్తుంది అంతే మాకు గవర్నమెంట్ ఇచ్చి ఇంత అవేసం వివేసం అని కానీ ఒక్కరు కూడా 1 రూపాయి ఎవరు వస్తే మాకేం లేదు ఎవరు రాకుండా మాకేం లేదు మా కష్టం మాకు తప్పదు వేస్తాం ఎవరికి ఎవరికి వేస్తాం అంతే మళ్ళీ ఏం చేస్తాం ఎవరికి ఎవరికైనా చెప్పడానికి రాదు అవనా టీజీ భరత్ పోటీ చేస్తారండి ఏమైనా అవకాశం ఉంటుందంట మా అటు విషయాలు మాకు తెలియదు సార్ మనం దయచేసి అడగొద్దండి మాకు తెలియదు మా విషయం అయితే చెప్పినాం మేమే వేస్తాం వీళ్ళకి వాళ్ళకి చెప్పడానికి రాదు మాకు మాకు పార్టీ గట్టి ఏం లేదు ఎవరు గెలిచాలని మేము అంటే వాళ్ళకి ఇస్తాం అట్టా అంతే వీలు వాళ్ళని చెప్పలేము అట్ట పేరు చెప్పడానికి రాదు ఎట్లా ఉంది చెప్పండి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరిగినాయా జరుగుతున్నాయి కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగడం లేదు వేరే వాళ్ళకి అంత ఆయనకు చెప్పలేం పార్టీ డిఫరెన్స్ కదా ఏం లేదు ఇంతవరకు ఏం రాలేదు రేషన్ వస్తుంది అంతే ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగింది అనుకోవచ్చా మనకు బాగానే జరిగింది అభివృద్ధి బాగానే జరిగింది పర్వాలేదు బాగానే ఉంది అవును ఎవరు వచ్చినా మనకి న్యాయం చేసేది పేదవాళ్ళకి బాగుంటే ఎవరికైనా కానీ బాగానే ఉంటుంది అంతకు తప్పని చేస్తే మనం ఏం చేయలేం కదా ఇప్పుడు ఎవరు వచ్చినా న్యాయం బాగా చేయాలి ప్రజలకు మంచిగా చేస్తే వాళ్ళకే ఎన్నుకుంటారు ఎవరైనా కానీ అది పనిచేసే వాళ్ళు కావాలి పార్టీ గీటీ ఎవరేం సంబంధం లేదు పనిచేసే వాళ్ళు కావాలి మనకి మీకు పర్సనల్గా ఏమన్నా గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ వచ్చినాయి సార్ పర్సనల్గా అంటే ఏం రాలేదు ఇంకా రాలే ఏం లేదు ఏం రాలే ఇంకా మీరు ఉండే ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా సార్ మేమున్న ప్రాంతంలో కూడా ఏం సమస్యలు అయితే ఏం లేదు లేదు ఏం సమస్య ఏం లేదు బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి ఏం సమస్య రాబోయే రోజులు ఇప్పుడు మనకి ఆంధ్రాకు ప్రత్యేక హోదా రావాలంటే ఎవరు వస్తే వస్తుందని మీ అభిప్రాయం ఎవరు వచ్చినా ఇంతవరకు వచ్చింది ఏం చేయలేదు కదా ఎవరు వచ్చినా మనకు ప్రత్యేక హోదా కావాలనే ఆశిస్తాం ఏ నాయకుడు వచ్చినా మంచిగా చేయాలనే కోరుతున్నాం ఎవరే వచ్చినా వాళ్ళకి పట్టం కట్టాలి ఇంకా కేసీఆర్ ఎట్లా చేస్తున్నాడో వీళ్ళు కూడా అట్లా చేస్తే ఎవరికి వేస్తే వేస్తామో అట్లనే కావాలా మనకి కేసీఆర్ నంబర్ 1 తెలంగాణలో
ఇప్పుడు మన ఆంధ్రాకి ఎవరు వచ్చేది తెలియదు కదా, చూద్దాం ఎవరు వస్తారో దాన్ని బట్టి మనం పట్టం కడదాం. మరి పార్టీకి కొంచెం ప్లస్ ఉంటుంది, ప్లస్ వ్యక్తి కూడా కొంచెం దానికి మెయిన్ ప్లస్ అయితే, రెండు ప్లస్ అయితే మెయిన్ పార్టీ, తర్వాత క్యాండిడేట్ కూడా చూస్తారు, రెండు చూస్తారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరు వస్తే వస్తుందని మీరు? ఇక్కడ టీడీపీ రావాలా, పైన కాంగ్రెస్ రావాలా. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే మాట తప్పినారు బీజేపీ వాళ్ళు కాబట్టి, ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు, ప్రత్యేక హోదా తొలి సంతకం పెడతామని చెప్తున్నారు కాబట్టి. వాళ్ళు వచ్చినారంటే మనకు ప్రత్యేక హోదా వస్తుందని ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు ఒకసారి మనం మోసపోయినాం, ఇది ఒకసారి నమ్ముతాం అంతే. ఇప్పుడు రెండే ఆప్షన్లు మనకి, కాంగ్రెస్ బీజేపీ, ఆ రెండు ఒకటి బీజేపీ మనకి ఎట్లా మోసం చేసింది కాబట్టి రేపు కాంగ్రెస్ వస్తే న్యాయం చేస్తుందని మనం అనుకుంటున్నాము. తర్వాత వాళ్ళు ఇష్టం అట్లా చేస్తారో చేయరో వాళ్ళు ఇష్టం అది, ఎందుకంటే ఫైల్ వాళ్ళకాడ ఉంటుంది కాబట్టి. ఏం చేయాలన్నా కేంద్రం చేయాలి కాబట్టి మనం ఎంతసేపు ప్రయత్నం తప్ప మనం ఏం చేయలేము కదా. అట్లా పరిస్థితి ఇంకా టీడీపీ అండి, కాకపోతే వెన్నుపోటు పోడుచుకుంటే ఇబ్బంది, కానీ ఇద్దట్లో ఎవరు నిలవడా గెలుస్తారు. అదే ఇంకా ఈరోజు ఏదో మీటింగ్ జరుగుతుంది కదా, జరిగితే తెలుస్తుంది. యాక్చువల్గా ఇద్దరులో ఎవరు నిలవడా గెలుస్తారు, వెన్నుపోటుకు పొడుచుకుంటే మనం ఏం చెప్పలేము. ఒకరికొకరు వెన్నుపోటు పొడిచినారంటే ఇంకా అది వేరే అవుతుంది. ఇద్దట్లో ఎవరు నిలవన్నా ఆడుతూ పాడుతూ విన్ అవుతారు, హ్యాపీగా అవుతారు. అన్నీ ఇంకా ఇప్పుడు పొదుపు లక్ష్మి కానివ్వండి, రైతు బంధువు కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, అన్నీ ఉన్నాయి. మళ్ళా ఐదేళ్ళు చంద్రబాబు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, ఇంకా లేదంటే మలిచిపోవాలి. మళ్ళీ మనం 10 ఏళ్ళు వెనకకి వెళ్ళిపోవాల్సిందే, గ్యారంటీ అది మాత్రం. చంద్రబాబు రావచ్చు అండి, లోకల్గా పరిస్థితి ఎవరన్నా నిలబడండి, టీడీపీ గ్యారంటీ. పార్టీ ముఖ్యం తెలుగుదేశం వస్తుంది, నమ్మకం అండ్ 99% నమ్మకం.